బుధవారం జరిగిన పద్మ పురస్కారాల ప్రధానోత్సవంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి ఛత్తీస్గఢ్కు చెందిన పాండ్వానీ గాయని ఉషా బార్లే తన పేరును ప్రకటించగానే ఉద్వేగానికి లోనయ్యారు సంప్రదాయ ఎరుపు దుస్తులను ఆమె రెడ్ కార్పెట్ పై మోకరిల్లి ప్రధాని మోదీకి అభివాదం చేశారు రాష్టపతి ద్రౌపది ముర్ము ముందు మళ్లీ మోకరిల్లారు అనంతరం పురస్కారం అందుకున్నారు గుజరాత్కు చెందిన శ్రీమతి హిర్బాయి బెన్ ఇబ్రహీంబాయ్ లోబి కూడా తన పేరు పిలవగానే భావోద్వేగానికి లోనయ్యారు సిబ్బంది సహాయంతో వేదిక వద్దకు ఆమె మొదట ప్రధానికి అభివాదం చేశారు ఆమె మాట్లాడిన మాటలను నరేంద్ర మోదీ అమిత్ షా ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు అనంతరం రాష్ట్రపతి వద్దకు వెళ్లి పురస్కారాన్ని స్వీకరించారు ఇదే సమయంలో పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో యాబై మంది ప్రముఖులు నిన్న పురస్కారాలు స్వీకరించారు కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఆదిత్య బిర్లా సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ కూడా పురస్కారాలు అందుకున్నారు